بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد السلام عليكم ورحمة الله وبركاته నేటి అంశం ఒక పుణ్యకార్యానికి 700 రెట్లు పైగా పుణ్యం అనేది పెంచడం జరుగుతుంది. అది దేనివల్ల మనకి అల్లాహ్ సుబ్హానహు తాలా ఇస్తాడు అనే విషయాన్ని ఇప్పుడు మనము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు కథన ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ఎవరు తన ఇస్లామును వృద్ధి చేసుకుంటే అతను ప్రతి పుణ్యకార్యానికి 10 రెట్లు పుణ్యం లభిస్తుంది. ఎవరికి అతనికి ఒక పుణ్యకార్యానికి 700 రెట్లు పెంచి ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే పాపం మాత్రం ఒకటే రాయబడుతుంది. అంటే ఒక చెడు పని చేస్తే ఒక పాపమే రాయబడుతుంది. చివరికి అతడు అల్లా తాలను కలుసుకుంటాడు. దీనికి ఆధారం సహీహ్ బుఖారీ. వివరణ అంటే ఇస్లాం ఆదేశాలను తూచి తప్పకుండా పాటిస్తే అతనికి పుణ్యం అధికం చేయబడుతుంది. అంతే చింతశుద్ధిని బట్టి పుణ్యం కూడా పెంచడం జరుగుతుందనేది హదీస్ భావం. అల్లా సుబ్హానహు తాలా విన్నదాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఇస్లాంలో ఉన్న ప్రతి ఒక్క ఆజ్ఞను తూచి తప్పకుండా ఆచరించే భాగ్యాన్ని, ఈ పుణ్యాన్ని నోచుకునే భాగ్యాన్ని నాకు నా ముస్లిం ప్రజలందరికీ కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ రహ్మతుల్లాహి వబరకాతుహు. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా బంధుమిత్రులకు కూడా షేర్ చేసి వారికి కూడా ఇస్లామిక అంశాలను తెలియజేయండి.